చెప్పండి. తారక మంత్రం లక్ష సార్లు చెప్పి. అలాగే స్వామి. బాలిక ఈ మంత్రం లక్ష సార్లు చెప్పింది. నీ వరుడు నీకు దక్కుతాడు. నువ్వు స్థైస్థిరముతో తొలుతూ ఉంటావు. శిష్యురాలా, ఏమి స్వామి? తెల్లవారే సరికల్లా కైలాస గిరికి పోయి ఆ కైలాసలాలను సేవించవాలి. వస్తావు. తల్లి ఎంత అదృష్టవంతురాలు. నాన్న ఎప్పుడు వెళ్దాం? అమ్మ నేను తీసుకెళ్తా. నా చెట్టు తెలియదు. అమ్మ వస్తుందమ్మ. ఎప్పుడు వస్తుంది? త్వరగా రమ్మని ఉత్తరం రాద్దామా? తర్వాత కాదు, ఇప్పుడే రాద్దాం. అమ్మా, స్కూల్ పిల్లలందరికి అమ్మలు ఉన్నారు, చాక్లెట్లు ఇస్తున్నారు. నువ్వక్కడానే రావటం లేదు, నువ్వు చాక్లెట్లు ఇవ్వటం లేదు. నిన్ను చూడాలని ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. నాన్న తొందరగా రమ్మని రాయవు, ఉత్తరం చదువుగానే రావాలి. ఇదేంటి? మా అమ్మకి ఉత్తరం రాస్తుంది, నాకు అందట్లేదు కానీ కొంచెం చేసి పెట్టవా? నాకు అందటం లేదే. ఎట్లాగా? మరి ఎందుకు అంత పైకి పెట్టారు? అందుకే పెద్దవాళ్ళకి అంత బుద్ధి లేదంటారు. అయితే టీచర్ని పిలుచుకొస్తాను. రాణి, నా చిట్టి తల్లి, ఎన్నాళ్ళు పెట్టుకున్నానమ్మా నేను. ఇదిగో ఈ చాక్లెట్ తినమ్మా. ఏమి తల్లి ఇది? ఏమిటి ఉత్తరం? ఏమండి, ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. కానీ వాళ్ళ అమ్మకు ఉత్తరం రాసిందమ్మా. టీచర్, అమ్మ దేవుడి దగ్గర ఉందంట, అమ్మని రాశాను కరెక్టా? వేస్తానమ్మా, కానీ ఇలా కాదు. ఇది కవర్లో పెట్టి స్టాంప్ అంటించి అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్లో వేయాలి. నువ్వు వేస్తావా? నువ్వు వెళ్ళి భోంచె. తప్పకుండా వేస్తారా? తప్పకుండా వేస్తాను. అమ్మా, అన్నం పుణ్యం తెలియని ప్రతి పాప తల్లి చనిపోయిందని తెలిస్తే ఏమైపోతుందో. కనిపెట్టి చూడు తల్లి, నా చిట్టి తల్లి భారం నీ మీద పెడుతున్నానమ్మా. సరే, ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఆనంద్ బాబుతో చెప్తారు. మీరు వెళ్ళండి. తెలగపిండి ముక్కలు బెల్లం ముక్కలు పెట్టి కుక్కపిల్లల్ని మట్టికి తీసుకుంటాట. నువ్వు వింత వింత నవల్లిక్కి నన్ను వల్ల వేసుకున్నావు. ఇలా చెప్తే నా కోపం వస్తుంది. అబ్బా, నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావు నీకేమో తెలుసా? కుమార్ నాకే చూడు, నాకు సిగ్గేస్తుంది. వీడెవడు? సందట్లో సడే మీద గట్టి పిలవ. ఇది మూడో సార్. ఎవరండి? ఎవడో మన ఇద్దరం ప్రేమించుకుంటుంటే చూస్తూ ఉండలేక ఒళ్ళిపోతున్నాడు. చెప్తానండి వాడి సంగతి. ఏం చేస్తారు? ఏం చేస్తానా, పట్పట్లాడించేస్తా నాలుగు సార్లు. పుస్తకం ఎంత ప్రేమ, రెండు పుస్తకం చదవని చెప్పా. వచ్చిందా? ఏంటి? అదే మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఉత్తరం? ఇంత త్వరగా ఎలా వస్తుందమ్మా?
నిన్ననిగా వేశా ఉత్తరం అక్కడికి వెళ్ళి చేరాలి, మీ అమ్మ చూడాలి, జవాబు రాయాలి, తర్వాత ఇక్కడికి రావాలి. చూడు రేపు వచ్చేస్తుంది, వెళ్ళి కూర్చో. ఇక్కడ నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత దూరం? ఎవరెంత దూరం అనుకుంటే అంతేనమ్మా. అయితే అమ్మ జావ ఎప్పుడు వస్తుంది? రాణి దేవుడి గుళ్ళు దేవుడు ఉన్నాడా? గుడి లేని దేవుడు ఉంటాడేమో గాని దేవుడు లేని గుడి అంటూ ఉండదమ్మా. ఉన్నాడమ్మా గుడిలో దేవుడు. వెళ్ళి చూడండి. ఓ అలా వెళ్ళకూడదమ్మా. కుక్కపిల్లతో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. కుక్కపిల్లని దేవుడు దగ్గరికి రానివ్వడా? దగ్గరికి రానిస్తే దేవుడు మైలు పడిపోతాడమ్మా. మైలు పడిపోతే డాక్టర్ వాడికి వేయొచ్చుగా. సరే ఏదో చేస్తాం కాని నీకేం కావాలమ్మా? మా అమ్మ ఇక్కడ ఉందని మా నాన్న చెప్పారు. మీ అమ్మ ఇక్కడ లేదే. రాణి బడికెళ్ళలేదమ్మా? వాళ్ళ ఆదివారం కదా, నేను మాయా షికార్కి వచ్చాం. మాయ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. అలాగా? నేను దేవుడిని చూడటానికి వస్తే పూజలు నన్ను లోనికి వదలలేదు తాతయ్య. అక్కడ ఏం తాతయ్య అందరూ చూస్తున్నారు? ఎవడో మీద నుంచి పడ్డాడు, చనిపోయాడమ్మా. అనుకోడు చూద్దామా. రాణి రామా పోదాం. ఇన్ని తిన్నారు, రుచి పచ్చి ఏమైనా తెలిసిందా? నేనే చేశాను, ఎలా ఉంది? నువ్వే చేసావా? నిన్నాళ్ళు లవ్ చేయడం ఒక్కటే తెలుసు అనుకున్నాను, ఇంటి వంటలు కూడా చేస్తున్నావే. నువ్వు చదువుకుంటే ఇక్కడ కూర్చున్నావా? నేను ఇల్లంతా ఎత్తుకుంటున్నా. ఉండమ్మా, అది మంచి పట్టులో ఉంది. హీరోయిన్ని విలన్ పట్టుకున్నాడా? విలన్ కాదమ్మా, హీరో. పోనీలే పాపం, తప్పించుకుపోతున్న రెండు హృదయాలు ఒకటైనాయి, అంతే చాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బావేమన్నాడే? బావంటే నాకు భయం వేస్తుందమ్మా. ఇది మరీ బాగుందమ్మా, వాడేమైనా ఎలుగుడ్డా పెద్ద పులే? బావ మనసు వెన్నలాంటిది, చాలా మంచివాడమ్మా. మీరిద్దరూ ఒక్క ఇంటి వాళ్ళైతే నా కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు చేసిన జిలేబీలు ఎంతో బాగున్నాయి అన్నాడు బావ. బాగుంది. మా అమ్మ కుట్టిన దశ మమ్మ వస్తుంది, మంచి మంచి బొమ్మలు తెస్తుంది, మంచి మంచి గౌన్లు తెస్తుంది, చాక్లెట్లు మిఠాయిలు ఎన్నో బిస్కెట్లు తెస్తుంది. మీ అందరికి పంచి పెడతా. మా అమ్మ ఎంతో మంచిది తెలుసా? చిన్నపిల్లలు చాక్లెట్లు కొన్నారు ఎవరికి? చిన్నపిల్లకి, నా క్లాస్లో రాణి. ఈ మధ్య ఆమె చాలా మారిపోయింది. వేస్తున్నదే పెద్ద గేలం. మనకెందుకు ఏ కట్టికి నిప్పుంటే ఆ కట్టే కాదు. అలాగా దగ్గరున్న కట్టిలన్నింటినీ కాలుస్తుంది. ఆ సంగతి నీకు తెలియదేమో. రాణి రాణి, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నువ్వు వెళ్ళలేదా? ఓ అమ్మ ఉత్తరం రాయలేదని కోపం వచ్చిందా? రాణి, నీకోసం మీ అమ్మ చాక్లెట్స్ పంపించింది. ఎందుకు పంపిస్తుంది? నేనంటే మా అమ్మ కోపం చూపించరా? నిజంగా మా అమ్మ పంపించిందా? మీ అమ్మే పంపించింది. తీసుకువెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టు. తర్వాత రాణి, మీ అమ్మ పంపించినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు. ప్రామిస్? గాడ్ ప్రామిస్. వెరీ గుడ్. ఏమిటమ్మా? చూడండి, చాక్లెట్ పెట్టలో ఉత్తరం ఉంది. ఏది? అమ్మ రాసిందా?
అవునమ్మా మీ అమ్మే రాసింది. ఏది చదవండి. డియర్ రాణి, నీకు మీ అమ్మ ముద్దులు. నీ ఉత్తరం అందింది. నువ్వు బుద్ధిగా చదువుకోవాలి, ఏడవకూడదు. ఇక్కడ నాకు పనుంది, తర్వాత వస్తాను. మీ అమ్మ తప్పకుండా వస్తుందా? వస్తుందమ్మా. రాణి, నువ్వు మాత్రం మీ అమ్మ ఉత్తరం రాసిందని, చాక్లెట్లు పంపిందని ఎవ్వరికీ చెప్పకూడదు. కార్డ్ ప్రామిస్ చేశానుగా, మీరే చెప్పకూడదు. చెప్పనుగా. పిల్లని బుట్టలో వేసుకుంటుంది. చిన్న చేపతోనే పట్టాలి పెద్ద చేపని. గడుసుదే. అబ్బా అబ్బా, అమ్మాయి గారు ఇవాళ చాలా కులాసగా ఆడుకుంటున్నారే. నాన్న, అమ్మ చాలా మంచిది కన్నా. అమ్మా అవునన్నా, నిన్ననే బళ్ళు అయ్యయ్యో చెప్పునని ప్రామిస్ చేశానన్నా. ఎవరికి ప్రామిస్ చేశా? మా టీచర్ అమ్మకి. టీచర్ అమ్మక ఏమని ప్రామిస్ చేశా? అమ్మ నా ఉత్తరానికి జాబ్ రాసిందని, చాక్లెట్ పంపిందని, ఎవరికి చెప్పదని గాడ్ ప్రామిస్ చేశానన్నా. బావా ఒక్కసారి ఇలా వస్తావా? బిజినెస్ ఓపెన్ చేసేవా రాజా? నా బిజినెస్ కాబట్టి బావా, కంపెనీ అంటుకునే సంగతి విన్నా. ఏమిటి? మా పాప టీచర్ కమ్మలేదు. అవును. ఆమె పాపను వసం చేసుకుని నిన్ను పెళ్ళాడి నీ ఆస్తి అంతా కాజేయాలని ప్లాన్ వేస్తుందట. ఆమె కో టీచర్లు చెప్తుంటే విన్నాను. నిప్పు లేదే పొగరాదమ్మా, అపవాదం వచ్చిందంటే అందుకు మనమే అవకాశం ఇచ్చాం. అదేమిటి అన్న నువ్వు అలా అంటున్నావు? పాప ఆ పసి పాప తల్లి కోసం అల్లాడిపోతుంటే నా మనసు కరిగిపోయింది.